ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎగ్ బర్గ్ గంట బజావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లైనెక్స్లో భాగంగా టోమ్ క్యాట్ సర్వర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ దగ్గర మీరు విజిట్ చేయాలనుకుంటే జస్ట్ ఏంటంటే యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత youtube.com/7ins అని టైప్ చేస్తే మీరు మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి మనకు లైనెక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ నుంచి కానీ చూడాలనుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు ప్లేలిస్ట్ ఆప్షన్స్ వస్తుంది. ఓకే, ఈ ప్లేలిస్ట్ పైన ఆప్షన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వెళ్ళి చూస్తే మనకి ఏంటంటే లైనెక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేసి మనము లైనెక్స్కి సంబంధించిన నేను అప్లోడ్ చేసిన ప్లేలిస్ట్ అనేది మీరు చూడొచ్చు. ఓకే, ఇదివరకు మనము 21 వీడియోస్ మనము లైనెక్స్లో చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చేసేది 22nd. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వచ్చేసి టోమ్ క్యాట్ సర్వర్. ఓకే, టోమ్ క్యాట్ సర్వర్ని ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలో నేర్చుకోబోతున్నాం. చూడండి, దానికి వచ్చేసి మనకు ముందుగా టోమ్ క్యాట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలియాలి. ఓకే, అసలు టోమ్ క్యాట్ అంటే ఏంటి? ఓకే, టోమ్ క్యాట్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అవన్నీ చూద్దాం. అసలు టోమ్ క్యాట్ అంటే ఏంటి? టోమ్ క్యాట్ అనేది ఒక వెబ్ అప్లికేషన్ సర్వర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ మనకు ఎందులో రన్ అవుతున్నాయి అంటే వెబ్ అప్లికేషన్ అన్నమాట. ఇవన్నీ మనకు వెబ్ అప్లికేషన్స్. ఓకే, ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ మనకు ఎందులో రన్ అవుతాయంటే సర్వర్స్లో రన్ అవుతాయి. ఏ సర్వర్స్లో? వెబ్ అప్లికేషన్ సర్వర్స్లో రన్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే మనకు టోమ్ క్యాట్ అనేది వన్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్ సర్వర్ అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టోమ్ క్యాట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ముందుగా, తర్వాత కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఎవరైతే లైనెక్స్ సిస్టమ్ అడ్మిన్గా కానీ, ఓకే, ఎవరైతే లైనెక్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఓపెన్ టర్మినల్ అని కొట్టేసేయండి. టర్మినల్ కొట్టేసి జస్ట్ జూమ్ ఇన్ చేసుకుందాం. చూడండి, నేను జూమ్ ఇన్ చేశాను. ఓకే, మనకు టోమ్ క్యాట్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా మనము మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే జావా వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసింది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, దానికోసం వచ్చేసి మన కమాండ్ అంటే ఏంటంటే జావా ఐఫోన్ వర్షన్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేయగానే మనకి ఇక్కడ చూస్తుంది మనకు మన సిస్టంలో ఏదైతే ఈ జావా వర్షన్ ఉందో ఆ జావా వర్షన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఓకే, టోమ్ క్యాట్ అనేది ఈ సపరేట్ ఈ జేడీకేస్ ఉన్నాయి చూడండి, ఈ జావాలోనే రన్ అవుతుంది. ఓకే, ఈ ఒకవేళ ఈ జావా మనకు ఇన్స్టాల్ చేసింది లేదనుకోండి, జావా మనకు టోమ్ క్యాట్ అనేది మనకు వర్క్ అన్నమాట. ఓకే, సిస్టంలో వచ్చేసి జావా అనేది ఉంది. ఓకే, ఒకవేళ జావా లేకుంటే జావాని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, జావా ఉన్న తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే మన సిస్టమ్కి ఇంటర్నెట్ ఉందా లేదా ఫస్ట్ మొట్టమొదటిగా చెక్ చేయాలి. ఇంటర్నెట్ ఉందా లేదా అని చెక్ చేయాలి. దానికోసం ఏంటంటే అప్లికేషన్స్కి వెళ్ళండి. ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఉంటుంది. ఓకే, వెబ్ బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను గూగుల్ అని తీసుకుంటాను, google.com. యాక్చువల్ అయితే దీనికి ఇంటర్నెట్ లేదు. ఓకే, ఒకవేళ మీకు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడికి యాడ్ చేసేయండి. ఇటు చివరిలో మనకు పవర్ ఆన్ సింబల్ ఉంటుంది, ఇక్కడ వైరెడ్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇక్కడ కనెక్ట్ కొట్టేస్తే వస్తుంది అనుకుంటా, మేబీ ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. ఓకే, గూగుల్ అనేది వచ్చేసింది. ఓకే, నేను ఇది మనకి ఇంటర్నెట్ అనేది ఎందుకు అవసరం అంటే చూడండి, మనము ఇప్పుడు మనము టోమ్ క్యాట్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇన్స్టాల్ చేయాలంటే మనకు టోమ్ క్యాట్ అనేది మనకు అప్లికేషన్ అనేది కావాలి. ఓకే, ఒకవేళ మనకు ఆర్పిఎం ఉండొచ్చు, ఆర్పిఎంతో ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, అది పెద్ద ప్రాసెస్. ఓకే, నేను సింపుల్గా ఈజీ ప్రాసెస్ ఏంది చెప్పబోతున్నాను. ఓకే, అదేంటంటే మనము ఒక టార్ ఫైల్ని, అంటే టార్ ఫైల్ అంటే విండోస్లో జిప్ ఫైల్ అని ఉంటుంది. ఓకే, అలాగే మనకు ఇందులో వచ్చేసి టార్ ఫైల్ ఉంటుంది లైనెక్స్లో. ఓకే, ఆ టార్ ఫైల్ ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి మనము ఎక్స్ట్రాక్ట్ చేసి టోమ్ క్యాట్ని ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దానికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక పాత్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏ పాత్కి ఏంటంటే
ఏదో ఒక పాత్రలు ఇన్స్టాల్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి యూజర్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. యూజర్లో లోకల్లో నేను ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ చేద్దాం అని అనుకుంటున్నాను టోమ్క్యాట్ని. ఓకే, మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ పాత్రని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఈ కమాండ్స్ అన్నీ ఇస్తాను. ఓకే, మీరు ఏం చేయాలంటే ఈ కమాండ్స్ అన్నిటినీ జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, కాపీ పేస్ట్ చేసుకొని డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అనేది చేసుకోండి. ఓకే, చూడండి, నేను మీ టైం వేస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఓకే, అందుకోసం నేను కమాండ్స్ అన్నీ రాసి పెట్టాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి టోమ్ క్యాట్ సర్వర్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలంటే దానికోసం వచ్చేసి WGT, ఓకే, WGT స్పేస్ HTTP. ఓకే, ఇది వచ్చేసి టోమ్ క్యాట్ 9.0.12 వర్షన్ అన్నమాట. ఓకే, మనకు మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ గూగుల్ అయితే టైప్ చేయండి, USApache.org, తర్వాత డిస్ట్రిక్ట్ టోమ్ క్యాట్, ఇవన్నీ మీకు ఈజీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ముందుగా గూగుల్కి వెళ్ళి ట్రై చేయండి జస్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం టోమ్ క్యాట్ని, WGT స్పేస్, ఓకే, టోమ్ క్యాట్ యొక్క వర్షన్ యొక్క URL. ఓకే, తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు డౌన్లోడ్ అవుతుందంటే డౌన్లోడ్ అయ్యి టోమ్ క్యాట్ అనేది మనకు మన సిస్టంలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీకు ఏమైనా ఎర్రర్ వస్తే మీరు ఫస్ట్ మొదటిగా చెక్ చేసుకోవాల్సింది ఇంటర్నెట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు టోమ్ క్యాట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఎల్ఎస్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు టోమ్ క్యాట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దాన్ని ఏంటంటే TAR స్పేస్ -XVF స్పేస్ Apache AP కొట్టి ట్యాబ్ కొట్టండి, టోటల్ వచ్చేస్తుంది. ఎంటర్ కొట్టేసి ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్ అందులో ఉన్న ఫైల్స్ అన్నీ మనకు వచ్చేసినాయి అన్నమాట. ఓకే, జిప్ అనేది అన్జిప్ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు టార్ ఫైల్ని అన్జిప్ చేయడం జరిగింది. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి, అందులో నేను ఒక కమాండ్ యూజ్ చేశాను. ఓకే, తర్వాత వచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి MKDIR స్పేస్ టోమ్ క్యాట్ అని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. టోమ్ క్యాట్ అని ఒక ఫోల్డర్ని ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను, TomCat 9. ఓకే, TomCat 9తో నేను ఈ యొక్క చూడండి, TomCat 9తో నేను ఒక డైరెక్టరీని మూవ్ చేశాను. ఓకే, ఈ సిడీ స్పేస్ ఈ టోమ్ క్యాట్లోకి వెళ్ళి చూద్దాం మనము. ఓకే, TomCat 9 LS, ఇక్కడ మనకు ఏ ఫైల్స్ కూడా మనకు లేవు. బ్యాక్ రావడానికి CD డబల్ డాట్. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ వచ్చేసాం, క్లియర్. ఓకే, ఎల్ఎస్ చూడండి, ఇప్పుడు ఈ టోమ్ క్యాట్ ఉంది కదా, ఈ టోమ్ క్యాట్లోకి వెళ్ళి ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ నేను ఈ టోమ్ క్యాట్లోకి మూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, దానికోసం వచ్చేసి సిడీ స్పేస్ అపాచీ టోమ్ క్యాట్ ఎంటర్ ఎల్ఎస్. ఓకే, ఈ ఫైల్స్ అన్నిటిని నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే MV*. ఓకే, ఎక్కడికి మూవ్ చేద్దాం అనుకుంటున్నాం? ఓకే, ఎక్కడ మూవ్ చేద్దాం అనుకుంటున్నాం? /USR. ఓకే, /local. లోకల్లో మనకు టోమ్ క్యాట్ ఫోల్డర్ 9 ఉంది, అందులోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంటర్. ఓకే, మనకి ఇప్పుడు ఒకసారి ఫైల్స్ చెక్ చేద్దాం, ఇక్కడ ఉన్న ఫైల్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక్క ఫైల్ కూడా లేదు, అంటే MV* అందులో అనుకొట్టేస్తే మనకు ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ మనకు మూవ్ అయిపోయాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు టోమ్ క్యాట్ ఫోల్డర్లోకి వెళ్ళి మనము ఆ ఫైల్స్ని చెక్ చేసుకుందాం. ఓకే, సిడీ స్పేస్ టోమ్ క్యాట్ నైన్ LM. ఓకే, ఎల్ఎస్ అని టైప్ చేసి చూస్తే మనకు ఇక్కడ ఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇందులో మనకు మనమైతే ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేసినామో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి బిన్ ఉంటుంది. బిన్ వచ్చేసి మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే టోమ్ క్యాట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయడానికి. ఓకే,
తర్వాత వచ్చేసి సారీ టోమ్ క్యాట్ సర్వర్ని స్టాప్ చేయడానికి స్టార్ట్ చేయడానికి ఓకే వాటి కోసం అనేవి ఈ బిన్ ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఈ కాన్ఫిగ్ ఫోల్డర్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే కాన్ఫిగరేషన్స్ ఓకే యూజర్స్ యొక్క సెట్టింగ్స్ని చేయడానికి కోసం ఓకే సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ టోమ్ క్యాట్ యూజర్ ఎక్స్ఎంఎల్ ఓకే ఇవన్నీ మనకు అందులో ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అని ఉంటుంది. ఓకే ఈ వెబ్ అప్లికేషన్స్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది? ఓకే వెబ్ అప్లికేషన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతుంది? చూడండి మనకు విండోస్లో అయితే ఐఏఎస్ డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్ అనేది ఉంటుంది, డబ్ల్యూడబ్ల్యూ రూట్ ఫోల్డర్ అని ఉంటుంది. ఓకే ఆ రూట్ ఫోల్డర్లో మనం ఏం చేస్తాం, మనం ఏదైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో సైటు ఆ సైట్ డిప్లాయ్ చేయాలనుకున్న ఫైల్స్ అన్ని మనం తీసుకొచ్చి ఏం చేస్తాం అందులోకి మూవ్ చేసుకుంటాం, కాపీ చేసుకుంటాం. ఓకే ఓకే అలాగే మనకు ఈ టోమ్ క్యాట్లో మనము డిప్లాయ్ చేయాలనుకున్న సైట్ని ఓకే ఈ వెబ్ అప్లికేషన్ ఉంది చూడండి, ఈ వెబ్ అప్లికేషన్లోకి మనము మూవ్ చేసుకుంటాం, ఇందులో మనము కాపీ చేసుకుంటాం అన్నమాట. ఓకే ఇందులో అయితే ఏవైతే ఉన్నాయో అవి మనకు డిప్లాయ్ చేసిన సైట్ అన్నమాట. ఓకే ఇప్పుడు మన సైట్ అయితే ఉందో సైట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ మనము ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ వర్క్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఓకే ఈ వర్క్ అనే ఫోల్డర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్కి సంబంధించిన ఏమైనా ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ అవి జనరేట్ అవుతున్నాయో జనరేట్ అయినవి వర్క్ ఫోల్డర్కి వచ్చేస్తాయి. ఓకే ఈ లాగ్స్ ఓకే తర్వాత వచ్చేసి ఈ లాగ్స్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఎవ్రీడే ఒక లాగ్ అనేది యూజ్ అవుతుంది, సైట్లోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు లాగిన్ అవుతున్నారు. ఓకే ఈ టోమ్ క్యాట్కి సంబంధించిన లాగిన్స్ అన్నీ ఈ లాగ్స్లో ఉంటాయి. టెంపరరీ ఫోల్డర్ టెంపరీగా టెంపరీ ఫైల్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే ఇప్పుడు వచ్చేసి మనము టోమ్ క్యాట్ సర్వర్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఓకే ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే సీడీ స్పేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే బిన్ ఫోల్డర్కి వెళ్ళాలి. ఓకే బిన్ ఎంటర్ ఓకే ఎల్ఎస్ ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. చూడండి మనము ఇప్పుడు టోమ్ క్యాట్ సర్వర్ని స్టార్ట్ చేయాలనుకుంటే డాట్ స్లాష్ ఎస్టీ స్టార్ట్అప్ డాట్ ఎస్ఎచ్ అని టైప్ చేయాలి. ఓకే టైప్ చేస్తే మనకు టోమ్ క్యాట్ సర్వర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఇక్కడ చూడొచ్చు మన టోమ్ క్యాట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే టోమ్ క్యాట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం వచ్చేసి డిఫాల్ట్ పేజ్ ఉంటుంది కదా టోమ్ క్యాట్ డిఫాల్ట్ ఇండెక్స్ పేజ్ని బ్రౌజ్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం వచ్చి లోకల్ హోస్ట్ కోలన్ 8080 ఎంటర్. ఓకే ఇక్కడ చూస్తే మనకు టోమ్ క్యాట్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే సక్సెస్ఫుల్గా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. ఓకే టోమ్ క్యాట్కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఇండెక్స్ పేజ్ అనేది మనము చూడగలుగుతున్నాం. సో ఓకే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 8080 అని పోర్ట్ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి పోర్ట్ నెంబర్. ఈ పోర్ట్ నెంబర్ని మనము ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే ఇందులో వచ్చేసి మనము ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటంటే చూడండి టోమ్ క్యాట్ని ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకున్నాం, స్టాప్ చేయాలో నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి పోర్ట్ నెంబర్ ఓకే 8080 పోర్ట్ నెంబర్ ఉందిగా అది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అన్నమాట. ఓకే ఆ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, 8080 నుంచి 80కి చేంజ్ చేద్దాం అనుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ మే బి మనం దేనికన్నా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ టోమ్ క్యాట్ యూజర్స్ ఉన్నారు కదా, ఆ యూజర్స్ యొక్క పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఓకే ఒకవేళ సైట్ని డిప్లాయ్ చేయాలి, ఓకే ఒక సైట్ ఉందనుకోండి ఆ సైట్ని మనము వెబ్సైట్ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలో ఇవన్నీ మనం ఇప్పుడు టోమ్ క్యాట్ కాన్ఫిగరేషన్లో నేర్చుకోబోతున్నాం. చూడండి ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకుంది ఏంటి, టోమ్ క్యాట్ ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఓకే అలాగే వచ్చేసి మనం టోమ్ క్యాట్ని స్టాప్ చేయాలనుకోండి. ఓకే దానికోసం ఏంది ఎస్ డాట్ స్లాష్ ఎస్హెచ్యుటి షట్ డౌన్ అనుకుంటే ఎంటర్ కొట్టేసేయండి. ఓకే ఎంటర్ కొట్టేస్తే మనకు టోమ్ క్యాట్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. ఓకే అలాగే టోమ్ క్యాట్ని స్టార్ట్ చేయాలంటే డాట్
startup.sh అని కొట్టండి. ఓకే, టోమ్కట్ అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము 8080 పోర్ట్ అనుకున్నాగా ఆ పోర్ట్ని మనము చేంజ్ చేయాలి. ఓకే, ఎక్కడ నుంచి చేంజ్ చేయాలంటే చూడండి, దానికి వచ్చేసి మనకు పాత్ ఏముంటుంది, టోమ్క్యాట్ పాత్లోకి వెళ్ళి యూజర్ కాన్ఫిగ్ డాట్ టోమ్క్యాట్ హోమ్లోకి వెళ్ళి దాని నుంచి కాన్ఫిగ్ తర్వాత సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్లోకి వెళ్తే మనం పోర్ట్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. దానికోసం మీకు నేను కమాండ్ లైన్ కన్నా గ్రాఫికల్గా చూపిస్తాను. ఓకే, తర్వాత కమాండ్ లైన్ కూడా చూపిస్తాను. ఓకే, నో నీడ్ వరీ. ఇక్కడ క్లిక్ చేసేయండి, కంప్యూటర్. కంప్యూటర్ క్లిక్ చేసిన తర్వాత మనము ఎక్కడ ఇన్స్టాల్ చేసాం, యూజర్ పాత్రలో ఇన్స్టాల్ చేయడం జరిగింది, యూఎస్ఆర్. ఓకే, ఇక్కడ యూజర్ ఉందిగా, యూజర్. ఓకే, యూజర్లో మనకు లోకల్లో మనము టోమ్క్యాట్ 9లో ఇన్స్టాల్ చేయడం జరిగింది టోమ్క్యాట్ని. ఓకే, టోమ్క్యాట్ 9. ఓకే, ఈ టోమ్క్యాట్ 9లో బిన్ చెప్పుకున్నాం. ఇంకా బిన్లో మనకు టోమ్క్యాట్ని స్టార్ట్అప్ షట్ డౌన్ చేయడం. ఓకే, తర్వాత కాన్ఫిగ్. ఓకే, ఈ కాన్ఫిగ్లో మనము పోర్ట్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పానుగా. ఓకే, ఇక్కడ వచ్చేసి సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది చూడండి. ఈ సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ని ఇప్పుడు మనము పోర్ట్ ఇందులోకి వెళ్ళి మనం పోర్ట్ నెంబర్ని చేంజ్ చేసుకోబోతున్నాం చూడండి. ఓపెన్ విత్ అనదర్ అప్లికేషన్ యూజీడిట్. ఓకే, ఇక్కడ నుంచి మనము పోర్ట్ నెంబర్ని చేంజ్ చేసుకుందాం. మన పోర్ట్ నెంబర్ వచ్చేసి ఏంటుంది, 8080 పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, టోమ్క్యాట్కి డిఫాల్ట్గా ఉండే పోర్ట్ నెంబర్. ఇక్కడ వచ్చేసి వెతకండి. ఓకే, ఇక్కడ వచ్చి చూడండి, మనకు 8080 పోర్ట్ నెంబర్ అనేది మన సర్వర్కి ఉండడం జరిగింది. ఓకే, ఈ వెబ్ అప్లికేషన్కి ఉండడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని 80గా మార్చుకోబోతున్నాను. ఓకే, 8080 మార్చిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ నుంచి మనము సేవ్ చేయాలి. ఓకే, చూడండి, ఇక్కడ 8080 ఉంది, మరి ఇక్కడ కింద కూడా 8080 ఉంది అని అనుకుంటే చూడండి, ఇది వచ్చేసి మనకు కమెంట్లో ఉంది. సో మనం ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే ఇది కమెంట్లో లేదో. ఓకే, ఈ కమెంట్లో లేని దాన్ని మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి సేవ్. ఇప్పుడు మనము పోర్ట్ నెంబర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము సర్వర్ని ఒకసారి షట్ డౌన్, టోమ్క్యాట్ని షట్ డౌన్ రీస్టార్ట్ చేయాలి. ఓకే, షట్ డౌన్ స్టార్ట్అప్. ఇప్పుడు మనకి టోమ్క్యాట్ అనేది రీస్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ టోమ్క్యాట్ యొక్క లోకల్ హోస్ట్. ఓకే, నేను పోర్ట్ నెంబర్ అనేది చేంజ్ చేసినాను. ఓకే, నేను పోర్ట్ నెంబర్ చేంజ్ చేసాను కాబట్టి ఇక్కడ నేను లోకల్ హోస్ట్ కొని కొట్టగానే వచ్చింది. లోకల్ హోస్ట్ అని కొట్టగానే ఎందుకు వస్తుందంటే, లోకల్ హోస్ట్ అనేది డిఫాల్ట్ పోర్ట్ అనమాట. లోకల్ హోస్ట్ అని కొట్టినా ఒకటే, లోకల్ హోస్ట్ కోలన్ 80 అనేది మనం పోర్ట్ నెంబర్ ఏదైతే చేంజ్ చేసినామో ఆ పోర్ట్ నెంబర్ కొట్టినా కానీ ఒకటే అన్నమాట. సో లోకల్ హోస్ట్ కోలన్ 80 అన్నా లోకల్ హోస్ట్ అన్నా కానీ ఒకటే. ఓకే, ఇప్పుడు పోర్ట్ నెంబర్ చేంజ్ చేయడం అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం పోర్ట్ నెంబర్ చేయడం నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి టోమ్క్యాట్ యొక్క యూజర్స్ అండ్ పాస్వర్డ్స్ని ఏ విధంగా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, టోమ్క్యాట్ యూజర్స్ పాస్వర్డ్స్ చూడండి, ఇక్కడ మేనేజర్ ఉంది. మేనేజర్ మ్యాన్ క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. టోమ్క్యాట్ ఏ పాస్వర్డ్ ఉందో చెక్ చేయాలన్నా, పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకున్నా మనం ఏం చేయాలి, కాన్ఫిగ్ స్లాష్ టోమ్క్యాట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి, కాన్ఫిగ్ డాట్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ చూస్తుంది, కాన్ఫిగ్ స్లాష్ టోమ్క్యాట్ -ఐఫన్ యూజర్ డాట్ ఎక్స్ఎంఎల్కు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు పాస్వర్డ్ ఏది ఉందో చూడడానికి కోసమని ఏం చేస్తామంటే, టోమ్క్యాట్ -ఐఫన్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే, ఏ ఫైలు, టోమ్క్యాట్ -ఐఫన్ యూజర్ డాట్ ఎక్స్ఎంఎల్కు మనము ఎడిట్ ఓపెన్ విత్ జీఈ ఎడిట్. ఓకే, ఇందులోకి వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంది,
కాకపోతే ఇవన్నీ మనకు ఇందులో కమెంట్లో ఉన్నాయి, అందుకోసం మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తే రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, జస్ట్ ఇక్కడ ఉందాన్ని కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ వచ్చేయండి, వచ్చి పేస్ట్. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ టోమ్ క్యాట్ అని ఉంటుంది. ఓకే, మనం వచ్చేసి అడ్మిన్ ఇచ్చేద్దాం, పాస్వర్డ్ వచ్చేసి 7 ఇచ్చేద్దాం, SI7HI7. ఓకే, ఇక్కడ రోల్స్ వచ్చి జియూఐ మేనేజర్ అని ఉంది, దీన్ని తీసేసి నేను పర్లేదు జియూఐ మేనేజర్ నుంచి సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ చేసినాం కదా, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లాగిన్ ట్రై చేద్దాం. ఓకే, దానికన్నా ముందు ఏంటంటే మనము టోమ్ క్యాట్ని ఒకసారి స్టార్టప్ షట్ డౌన్ చేసి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మన సెట్టింగ్స్ అనేవి కాన్ఫిగర్ కావు. ఓకే, మనకి ఇప్పుడు టోమ్ క్యాట్ అనేది రీస్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ మేనేజర్ అడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి 7 ఇల్స్ 7. ఓకే, మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయిపోయినాం అనమాట. ఓకే, ఇక్కడ మనము ఈ మేనేజర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి, ఓకే యూజ్ ఏంటి అని చూడండి. మనం ఇప్పుడు టోమ్ క్యాట్ని కాన్ఫిగర్ చేసాం. ఓకే, మనము ప్రతిసారి ఏమైనా సెట్టింగ్ చేంజ్ చేసినా కానీ, ఒక కొత్త ఫైల్ వేసినా కానీ మనము టోమ్ క్యాట్ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ వస్తుంది, రీలోడ్ ఆప్షన్, ఓకే అండ్ డిప్లాయ్ ఆప్షన్. ఓకే, ఈ 4 ఆప్షన్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఓకే చూడండి, ఈజీగా అన్నమాట. ఓకే, ఈజీగా అంటే ఈజీగా. ఓకే, కమాండ్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఓకే, అలాగే వచ్చేసి ఈ సర్వర్ స్టేటస్లోకి వెళ్ళి చూస్తే మనకు ఏమేదైతే మెమోరీస్ ఉన్నాయో, ఓకే ఆ మెమోరీస్ ఏంటి, ఓకే మనం ఏ జావా వర్షన్ యూజ్ చేస్తున్నాం, ఓకే ఏ జేవిఎం బిల్డర్ ఉంది, లైనక్స్ వర్షన్ ఏంటి, ఓకే ప్రతి ఒక్కటి మనకు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అవి కమాండ్ లైన్ కూడా చెక్ చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ వచ్చేసి మనకు కమాండ్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఓకే, అవంతా కొత్త వాళ్ళకి ఏంటంటే కష్టంగా అనిపిస్తుంది. ఓకే, అలాంటి వాళ్ళకు ఈ మేనేజర్ని కాన్ఫర్ చేసుకుంటే వెరీ వెరీ చాలా సింపుల్ అన్నమాట. ఓకే, ఇలా చేసి మనము ఈజీగా సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట, యూజర్స్ని కాన్ఫిగర్ చేసిన తర్వాత వచ్చేసి మనము వెబ్సైట్ని డిప్లాయ్ చేయాలి అని అనుకుంటే. ఓకే, వెబ్సైట్ని డిప్లాయ్ చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్తాం, టోమ్ క్యాట్ని వెళ్ళిన తర్వాత వెబ్ ఆప్స్ ఉందిగా. ఓకే, ఈ వెబ్ ఆప్స్లో మనకి ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చి మనం ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మనము ఇక్కడ డైరెక్ట్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, మనం ఏదైతే వెబ్సైట్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో ఆ డిప్లాయ్ చేయాల్సిన వెబ్సైట్ని తీసుకొచ్చి ఎలా ఇన్లోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడున్న టోమ్ క్యాట్ వెబ్ పేజ్ ఉంది చూడండి. ఓకే, ఈ వెబ్ పేజ్, ఓకే ఏదైతే ఈ టోమ్ క్యాట్ వెబ్ పేజ్ ఉందో, ఈ టోమ్ క్యాట్ వెబ్ పేజ్ అనేది మనకు ఇక్కడ వచ్చేసి రూట్ ఫోల్డర్లో ఇండెక్స్ ఫైల్ ఉంటుంది. ఓకే చూడండి, ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్పీ అని ఉంది కదా. ఓకే, ఈ ఇండెక్స్ డాట్ జేఎస్పీ ఫైల్ అనేది ఇప్పుడు మనకు ఇండెక్స్ ఫైల్ అన్నమాట. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా అయితే ఇక్కడ నుంచి లోడ్ అవుతుంది. ఇవన్నీ వచ్చేసి మనకు సపోర్టింగ్ ఫైల్స్. ఓకే ఫ్రెండ్స్, మనము డేటాబేస్ యొక్క కనెక్షన్స్ ఎక్కడ ఇవ్వాలో నేర్చుకుందాం అనుకున్నాం కదా, చూడండి అది మన డెవలపర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎక్కడన్నా ఇవ్వచ్చు. ఓకే, డిబి ప్రాపర్టీస్ అనేది మనకు ఎక్కడన్నా ఇవ్వచ్చు. ఓకే, మన డెవలపర్స్ని కనుక్కొని ఏదైతే మన డిబి ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ డిబి ప్రాపర్టీస్ని కనెక్షన్స్ ఇవ్వాలి, అప్పుడే మనకు మన సైట్ అనేది డిబికి లింక్ అవుతుంది. ఓకే, లింక్ అయ్యి మన సైట్కి కావాల్సిన డేటాబేస్ని తీసుకుంటుంది అన్నమాట. ఓకే, బ్యాకెండ్లో మనకు డిబి ఉంటుంది. ఓకే, ఆ డేటాబేస్ ఉంటుంది, డిబి అంటే డేటాబేస్. ఓకే, ఆ డేటాబేస్ నుంచి కావాల్సిన డేటాని మన వెబ్సైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా చేసి మనము టోమ్ క్యాట్ని ఈజీగా కాన్ఫిగర్ చేయొచ్చు. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము. నచ్చితే నచ్చే ఉంటుంది, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్స్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇఫ్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, ఓకే మీ కోలీగ్స్కి, ఓకే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వారికి వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో లైనెక్స్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ముందు ముందు వచ్చే వీడియోస్ కానీ, ఓకే ఇదివరకు చేసిన వీడియోస్ కానీ మీరు చూసి లైనెక్స్ అనేది నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్బర్ గంట బజావు.